లో షర్మిలా పార్టీ విలీనం వ్యవహారం డైలీ సీరియల్ ను తనిపిస్తోంది ఎటు తగడం లేదు ఎంతకీ క్లారిటీ రావడం లేదు ఇలాంటి పరిణామాల మధ్య షర్మిల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది ఢిల్లీ టూర్ కు సంబంధించి వివరాలను కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల ఆమె భర్త అనిల్ భేటీ అయ్యారని తెలుస్తోంది తెలంగాణ ఎన్నికల సహా పలు అంశాలపై కీలక చర్చలు జరిపారని సమాచారం ఢిల్లీ వెళ్లే ముందు షర్మిల బెంగళూరులో రెండు రోజుల పాటు ఉన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో చర్చలు జరిపారు ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలతోనూ నేరుగా మంత్రాలు జరుపుతున్నారని టాక్ కాంగ్రెస్ లో పార్టీ విలీనానికి సంబంధించి దాదాపు క్లారిటీ వచ్చేసిందని ఇంకొన్ని రోజుల్లోనే విలీనానికి సంబంధించి ప్రకటన బయటకు వస్తుందని అంటున్నారు కర్ణాటక ఎన్నికల తర్వాత వ్యూహం మార్చారు కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు డీకే శివకుమార్ పుట్టినరోజున కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత మరోసారి డీకేతో భేటీ అయ్యారు అప్పటి నుంచి ఆమె హస్తం పార్టీకి దగ్గరవుతున్నారని తెలిపోయింది దీంతో కాంగ్రెస్ లో వైటీపీని విలీనం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఆమె ఆ వార్తలను సున్నితంగానే ఖండించారు ఇప్పుడు నేరుగా ఢిల్లీ పెద్దలనే కలవడం ఆసక్తికరంగా మారింది వైటీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం రాజన్న బిడ్డను అంటూ తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల పార్టీకి బూస్ట్ తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది అయితే ఏది సక్సెస్ కాలేదు పార్టీ నుంచి పోయేవాళ్లే తప్ప వచ్చేవాళ్లు లేరు అన్నట్లుగా పరిస్థితి కనిపించింది తెలంగాణలో వైటీపీ ఎలాంటి ప్రభావం చూపలేదు కూడా ఓ అంచనాకి వచ్చినట్లు కనిపిస్తున్నారు అందుకే కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తున్నారు మరి కాంగ్రెస్ లో షర్మిలకు ఎలాంటి స్థానం కల్పిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది ఆమె మాత్రం వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు మరి షర్మిల తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ఏపీ బాధ్యతలు తీసుకుంటారా అసలు పార్టీ విలీనం ఎప్పుడు ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది